వెల్కమ్ టు ఐడ్రీమ్. ఏలూరు జిల్లాలో ఒక చీటర్ని అరెస్ట్ చేశారు ఏలూరు జిల్లా పోలీసులు. అతను ప్లేస్ మారుస్తూ మ్యాట్రిమోనీ ఆధారంగా తనకు పెళ్లి కాలేదంటూ అతను కనబడిన అమ్మాయిని అందరూ పెళ్లి చేసుకుని పోతున్నాడు. అంటే అతను వలలో పడేది అతని మాటలు నమ్మిన వారికి మాత్రమే. ఆ విధంగా అనిచ్చి పెళ్లి ఉట్టుకుని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఏలూరుతో పాటు వేరే జిల్లాలో కూడా అతను బాధితులు ఉన్నట్లుగా పోలీసులు దర్యాప్తులు తెలుసు. అసలు అతనికి సంబంధించిన కంప్లైంట్ ఎలా వచ్చింది, అతని తరఫున బాధితులు ఏమంటున్నారు, ఇకపై అతను బాధితులు ఎవరైనా బయటకు వస్తే పోలీసులు ఎలా సంప్రదించాలో విషయం మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లాలో బెంగళూరు సిఐ విల్సన్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఈ కేసుకి సంబంధించిన లీడ్ తీసుకున్నారు. ప్రెస్ మీట్ మాత్రం ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రతాప్ కిషోర్ గారు పెట్టారు. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ కేసులో ఎస్ఐ సిఐ ఇదంతా మొత్తం టీం అంతా వర్క్ చేసింది, కాబట్టి వాళ్ళే మెయిన్ పిల్లర్స్ అంటూ ఆయన ఎస్పీ గారు కూడా ఏలూరు బెంగళూరు సిఐ గారికి ఒక మంచి రివార్డ్ అవార్డు లాంటి మాట చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు సిఐ గారిని అడిగి కేసు సంబంధించి వివరాలు అడుగుతాం. సార్ నమస్తే అండి. వస్తే సార్ సార్, బెంగళూరులో కంప్లైంట్ ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది కూడా చెప్తుంటారు రకరకాల మోసాలు చేశారని. ఆ విధంగా ఫస్ట్ కంప్లైంట్ ఎలా వచ్చింది, కంప్లైంట్ వచ్చిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది? నమస్తే సార్. ఇది 2023 సంవత్సరంలో భీమడోలు మండలం గుండుగోలన అనే ఒక గ్రామం నుంచి ఒక లేడీ వచ్చి భీమడోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. కంప్లైంట్ ఏంటంటే తనకి 3 కుమార్తెలు ఉన్నారని, అందులో పెద్ద కుమార్తె కోసం మ్యాట్రిమోనీలో భారత మ్యాట్రిమోనీ అనే ఒక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భంగా కళ్యాణ్ రెడ్డి అనే ఒక అతను వీళ్ళని సంప్రదించాడని. ఆ చెప్పండి సార్. ఇతన్ని వీళ్ళని సంప్రదించాడని ముందు మొట్టమొదటిగా కళ్యాణ్ రెడ్డి వాళ్ళ తండ్రి సూర్యనారాయణ రెడ్డి అనే అతను వీరితో మాట్లాడి తాను తన భార్య ఇస్రోలో పెద్ద ఇంజనీర్స్ అని, తన కుమారుడు కళ్యాణ్ రెడ్డి కూడా ఇస్రోలో ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన పదవిలో పనిచేస్తున్నాడని, వారికి ఒక కూతురు మానస్ అనే ఒక కూతురు ఒక అల్లుడు ఉన్నారని, వారు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గాను సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయారని. సో ఈ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి మేము ఇట్లాగా ఒక వివాహం చేసుకోవడానికి మా అబ్బాయి కళ్యాణ్ రెడ్డి మ్యాట్రిమోనీ ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మీతో మాట్లాడతాడని ఈ కళ్యాణ్ రెడ్డి అతని తండ్రి మాట్లాడినట్టుగా ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో గుండుగోళకు సంబంధించిన లేడీతోని మాట్లాడాడు సార్. మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీ స్థితి చూస్తే చాలా ఉన్నతంగా ఉంది, ఆ మీ స్థితికి మేము సరిపడమేమో, మాకు మీతో సంబంధం అవసరం లేదండి అని సమాధానం చెప్పినట్టు చెప్తే, అంతటా మా అమ్మాయి మాది కూడా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు సొంత ఊరు, మేమంతా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినప్పటికీ గోదావరి జిల్లాల నుంచి ఒక అమ్మాయిని మేము సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము, కాబట్టి మీలాంటి ఎంత మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మా అబ్బాయి కనుక మీ అమ్మాయి నచ్చితే మేము వితౌట్ ఎనీ డౌరీ కట్న కానుకలు ఏమి ఆశించకుండానే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి వీరితో తండ్రి మాట్లాడినట్టుగా ఈ కళ్యాణ్ రెడ్డి ఇలియాస్ ఆసిమ్ అనిల్ బాబు ఇతని పేరు యాక్చువల్గా కళ్యాణ్ రెడ్డి అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో ఇతనే మాట్లాడి మళ్ళీ వేరే నెంబర్ నుంచి ఇతను మళ్ళీ వారితో మాట్లాడి మా డాడీ మీ నెంబర్ ఇచ్చారు మీతో మాట్లాడమన్నారు, నేను మీ అమ్మాయి పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నాను, నాకు ఎక్కువ టైం ఉండదు, డాడీ మమ్మీ యుఎస్లో వెళ్ళారు ప్రస్తుతం అక్కడ ఉన్నారు, సో కాబట్టి నేను అప్పుడే వస్తున్నానని చెప్పి ఇతను ఒక డ్రైవర్ని వెంట పెట్టుకుని వెళ్ళింటికి రావడం జరిగింది సార్. వచ్చి ఈ అమ్మాయిని చూడగానే ఇతను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీ అమ్మాయి నాకు నచ్చేసింది, ఆ కట్న కానుకలు ఏం వద్దు, నేను మ్యారేజ్ చేసేసుకుంటాను అని చెప్పాడు. దానికి వీళ్ళు మొట్టమొదట కొంచెం కంగారు పడి ఆలోచించుకోమని చెప్పినప్పటికీ ఏం పర్వాలేదు నేను మా డాడీకి కన్విన్స్ చేస్తాను, మా నా మాటే మా డాడీ మాట, మీలాంటి కుటుంబం నుంచే మేము కోడలను తెచ్చుకోవాలని అనుకుంటున్నామని చెప్పి వీళ్ళని నమ్మించాడు సార్. నమ్మించగానే మీరేమనుకున్నారంటే, సరే అంత పెద్ద సంబంధం ఇంత సడన్ గా మన ఇంటి వరకు ఎత్తుక్కుంటూ వచ్చిందే అని కొంచెం ఆశపడ్డారు. ముందు కొంచెం భయపడ్డారు, తర్వాత వీటితో మాటలు నమ్మి కొంచెం ఆశపడి ఈ సంబంధానికి ఇష్టపడ్డారు సార్. ఇష్టపడి
ఇష్టపడింది అని అప్పుడు ఇతను ఇతను స్ట్రాటజీ స్టార్ట్ చేసాడు సార్. ఫస్ట్ మొట్టమొదటిగా ఇతను చెప్పిన మాట ఏంటంటే, మీ రెండు అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడు. మీ రెండు అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, ప్రస్తుతం ఖాళీగా ఉందంటే, అరే ఇస్రోలో చాలా జాబులు ఉన్నాయి, మన చేతిలోనే ఉంటాయి అవన్నీ, మా డాడీ మమ్మీ నేను తలుచుకుంటే మేము ఎవరికి చెప్తే వారికి ఉద్యోగం ఇచ్చేస్తారు అక్కడ. అంటే నోటిఫికేషన్ పడినప్పుడు నాకు చెప్పండి, నేను అప్లై చేసుకుంటాను, నేను చదువుకోగలను, నేను కష్టపడి ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నాను కాబట్టి నేను చదువుకుని ఉద్యోగం సంపాదిస్తానని ఈ అమ్మాయి సమాధానం చెప్పడం అవసరం లేదు. ఇస్రోలో జాబ్స్ అందరికీ రావు, నోటిఫికేషన్స్ బయటికి చెప్పరు, అవన్నీ సీక్రెట్గా జరుగుతాయి, చాలా అంతా ఆపరేషన్ అంతా సీక్రెట్గా ఉంటుంది. సో మేము మాలాంటి వాళ్ళకే తెలుస్తుంది అది, మేము రిఫర్ చేస్తేనే ఆ జాబ్స్ వస్తాయి, నో ప్రాబ్లం, మీరు నాకు మీ రెజ్యూమ్ ఇవ్వండి, ఇమీడియట్గా మీకు జాబ్ వేయించేస్తాను అని చెప్పి వీళ్ళకి చెప్పడం. చెప్పగానే వీళ్ళు సంతోషపడి, అరే పెళ్ళి వెంటనే ఉద్యోగం, రెండో కూతురికి ఉద్యోగం, ఇన్ని అవకాశాలు ఇతను కల్పిస్తున్నాడే అని కొంచెం ఆశపడి ముందుకెళ్ళడం జరిగింది సార్. ముందుకెళ్ళంగానే ఇతను చేసిన పని ఏంటంటే, ఒక 3 లాక్స్ మీరు డిపాజిట్ చేయాలి, దిట్ ఈస్ ఓన్లీ డిపాజిట్ అమౌంట్, రిఫండబుల్. మీరు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో జాయిన్ అయిన వెంటనే మీకు డబ్బులు తిరిగి మీకే ఇచ్చేస్తారు, ఇది లంచం మరోట మరోట కాదు అని ఒక ట్రాప్ చేయడం జరిగింది సార్. చేయగానే వీళ్ళు దానికి సరే రిఫండబుల్ అమౌంట్ అంటున్నారు కదా అని మొట్టమొదటిగా ఒక 3 లక్షలు వీళ్ళు వేయడం జరిగింది సార్. ఈ అమౌంట్స్ అన్ని ఇతను ఏం చేస్తాడంటే, వేరే వేరే అకౌంట్స్, అప్పటికే ఇతను 4 పెళ్లిళ్ళు చేసుకుని 5వ పెళ్లి వరకు వచ్చాడు సార్, ఈ ఊరు వచ్చాడు సార్ మా ఊరు. ఇప్పటికే 4 మ్యారేజెస్ చేసేసుకున్నాడు, 4 మోసం చేశాడు. కొంతమందికి ఇతను నిజ స్వరూపం తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే ఇతనితోనే కంటిన్యూ అవుతుంది గత్యంతరం లేక. సో అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మ ఒక భార్యకి అకౌంట్కి వాళ్ళందరూ కార్డ్స్ అన్ని ఇతని దగ్గర పెట్టుకుని వారి అకౌంట్స్కి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయిస్తూ ఉంటాడు సార్. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన మరుక్షణం ఇతను డ్రా చేసుకుని ఇతను తీసుకుని వాడేసుకుంటూ ఉంటాడు సార్. ఓకే, ఫస్ట్ 3 లక్షలు అన్నది, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 21,500 కట్టండి అని ఆ నెక్స్ట్ డే, తర్వాత మీరు గేట్ పాస్ వెళ్ళటానికి ఇంత అమౌంట్ కట్టాలని ఆ 3వ రోజు, తర్వాత మీకు జాబ్ కన్ఫామ్ అయిపోయిందని ఒక ఇంటర్వ్యూ ఆన్లైన్లో శశాంక్ అని ఇతను 4వ భార్య ఒక ఆమె ఉంది, అవి కూడా ఇతని చేతిలో మొట్టమొదటిగా మోసపోయిన అమ్మాయే, కానీ చివరికి నా అమౌంట్ రాబట్టుకోవాలని ఇతనితోనే కంటిన్యూ అవుతుంది, ఇతని మోసాలకి సహకరిస్తుంది, ఆమెను కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఆమె ద్వారా ఆన్లైన్లో ఒక ఇంటర్వ్యూ ఇస్రో ద్వారా వచ్చినట్టు ఒక మెయిల్ పెట్టించి, మీకు ఫలానా డేట్న మీకు ఇస్రో నుంచి శశాంక్ అని ఒక రిప్రజెంటేటివ్ మీతో ఫోన్లో మాట్లాడతారు, వారు మీతో ఇంటర్వ్యూ తీసుకుంటారు అని చెప్పి ఇతను వాళ్ళకి చెప్పడం. ఆ రోజే ఈ శశాంక్ అనే ఆమె ఈమెను ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, మీ కేసు లాట్ కన్ఫామ్ టైము కన్వీనియంట్గా ఉంటుందో చెప్పండి అని వీళ్ళు అడగటం, అవగానే ఓకే యూఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని ఆన్లైన్లోనే వీళ్ళు చెప్పేయడం, అదంతా చూసి వీళ్ళు నిజంగానే జాబ్కు సెలెక్ట్ అయిపోయాము, ఇస్రో నుంచి మాకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేసారని వీళ్ళు సంతోషపడటం జరిగింది సార్. ఓకే, అరంగానే ఇంటర్వ్యూ ఎప్పుడైతే జరిగిపోయిందో జాబ్కి వెళ్ళడం కోసం వీళ్ళు అమౌంట్ మరి మీరు డిపాజిట్ అక్కడి నుంచి ఇంకా దానికి డిపాజిట్ దీనికి డిపాజిట్ అని అట్లా 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 ఒక 15 లక్షలు వీరి దగ్గర నుంచి అతను తీసుకోవడం జరిగింది సార్. దాదాపు 9 లాక్స్ ఇతను ఆన్లైన్ అకౌంట్స్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సార్. సార్ ఇంత డబ్బులు తీసుకున్నాడు కదా, అసలు మొదట అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? చేసుకున్నాడు సార్, మొదట 4 మ్యారేజ్ చేసుకున్నాడు సార్. కాదు కాదు, ఇప్పుడు 3 బాధితురాలు అక్కని కూడా పెళ్లి చేసుకున్నాడా లేదా? వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు సార్. కాదండి, ఇప్పుడు మన కంప్లైంట్ వచ్చింది కదా ఇస్రోలో జాబ్ అని. సార్ ఈవెన్ పెళ్లి చేసుకోలేదు సార్, అదే అడుగుతున్నా. అమ్మాయికి యాక్చువల్ గా ఫస్ట్ అమ్మాయి కోసం వచ్చాడు కదా. ఈమె మన దగ్గరికి వచ్చిన అమ్మాయి 5వ అమ్మాయి సార్, అప్పటికి 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్ ఇతను. ఆ 4 ఓకే, మీ దగ్గర గుండెగల్లో ఉన్న కంప్లైంట్ ఏంటో, అక్కడి కోసం వచ్చాడు కదా, అవును అక్కడ సార్ చేసుకోండి లేదా చేసుకోలేదు సార్. వీళ్ళకి ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఇతను ఇట్లాగా గేట్ పాస్ కి లోపలికి ఎంట్రీ ఫీజు ఏదో కట్టాలి, దానికి కూడా అమౌంట్ డిపాజిట్ చేయండి అని ఇతను అడిగేసరికి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా గేట్ లో డబ్బులు కట్టడం ఏంటి అని వీళ్ళకి డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి పోలీసులు అప్రోచ్ అయ్యారు. ఇదే పని మొట్టమొదటి మిగతా వాడు కూడా చేసినట్టయితే అతను ఇంతవరకు వచ్చిండేవాడు కాదు అనేది ఎస్పీ గారి అభిప్రాయం సార్. యాక్చువల్గా ఏలూరు జిల్లా పోలీసు, అట్లాగే మీరు ఇందాక చెప్పినట్లుగా మా గౌరవ ఎస్పీ గారు ప్రతాప్ శివకుమార్ జాయిన్ అయిన దగ్గర నుంచి
చాలా క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ అనేది చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈవెన్ ప్రతి చిన్న కేసు కూడా ఎంతో వారు చాలా స్పెసిఫిక్ గా ఉంటున్నారు సార్. ఈ విషయంలో ఏలూరు జిల్లా పోలీస్ సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నడిపిస్తున్నారు. అట్లాగే ఏలూరు డిఎస్పీ గారు, అంటే మా డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ గారు సార్ కూడా పర్సనల్ గా నాతో పాటు ఇన్వెస్టిగేషన్ లో సలహాలు ఇస్తూ అనుక్షణం నాతో పాటు ఉండి నడిచారు సార్ ఈ కేసు. ముద్దాయిల్ని పట్టుకునే వారు సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈజీగా దొరికాడండి ఆయన? సార్. నో నో లేదు సార్, అది చాలా ఇతను సెల్ ఫోన్లు మారుస్తాడు సార్, సిమ్ కార్డులు మారుస్తాడు. నేను 13 సిమ్ కార్డులు సీజ్ చేశాను సార్ అతని దగ్గర నుంచి. ఓ ఎస్పీ గారి దగ్గర ఒక టెక్నికల్ టీమ్ ఉంటుంది సార్, ఐటీ కోర్ అని, అక్కడ ఎస్ఐ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అయింది సార్ ఇందులో. దీని అంతటికి ఎస్పీ గారి పర్సనల్ సూపర్విజనే కారణం సార్. అది ఎస్పీ గారు వాళ్ళందరినీ యూజ్ చేసి టెక్నికల్ అసిస్టెంట్స్, మేము ఎప్పుడు లొకేషన్ అడిగితే ఎవరిది వాళ్ళ లొకేషన్ ఇవ్వటం, ఐఎంఈఏ నెంబర్లు పెట్టుకుని ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఈ ఇతను సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా సెల్ ఫోన్లన్నీ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు వీళ్ళతో ఒకరితో మాట్లాడిన సెల్ ఫోన్ సిమ్ కార్డు తీసి పక్కన పడేస్తాడు సార్, వేరే సెల్ ఫోన్ ఉంటాడు. కనీసం ఆ సెల్ ఫోన్ ఉన్నా సరే మనం ఐఎంఈఏ నెంబర్ని బట్టి వేరే సిమ్ కార్డు వాడితే తెలుసుకోవచ్చు. అంటే ఇది టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా డిస్క్లోజ్ చేయకూడదు సార్, డీటెయిల్ వద్దు రివీల్ చేయొద్దులండి. కానీ సార్ దొరికాడు మీకు, దొరికాడు సార్ ఈ మనసు దొరికాడా లేదంటే వేరే స్టేట్ లో దొరికాడు సార్? సార్ వేరే స్టేట్ లో దొరికాడు ఆంధ్రప్రదేశ్ సార్, తెలంగాణ స్టేట్ లో ఇతను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా మకాములు మార్చుకుంటాం. యాక్చువల్ గా సొంతూరు ఇతంది బంగారం పేట అని నెల్లూరు జిల్లా సార్ ఇతంది. అక్కడ ఓకే నుంచి రాయలసీమలో ఒక ఎప్పుడైతే ఇతను రెడ్డి అని కళ్యాణ్ రెడ్డి అని పేరు మార్చుకుని నిత్య కళ్యాణం చేసుకోవచ్చు అనుకున్నాడేమో తెలియదు కానీ కళ్యాణ్ రెడ్డి అని మార్చుకున్నాడు పేరు. ఈ కళ్యాణ్ రెడ్డి అనే పేరుతోని అట్లా కంటిన్యూ చేసుకుంటూ ముగ్గురు అమ్మాయిలు మోసం చేశాడు రాయలసీమ వాళ్ళని. రెడ్డి క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అంటాం, నేను రెడ్డి, మా ఫాదరు పెద్ద రెడ్డి, సోయన్సో అని ఏదో చెప్పడం. వీళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళు మోసపోవడం కూడా కారణం ఏంటంటే ఇదే ఎంఓ సార్, అన్ని చోట్ల మోడస్ ఆపరేండి ఒకటే. సడన్ పెళ్లి చూపులకి నాకు టైం లేదు, నాకు నాకు ఇస్రో నుంచి నేను బయటికి రావాలంటే నాకు చాలా సీరియస్, ప్రైమ్ మినిస్టర్ గారు పర్మిషన్ కావాల్సి వస్తుంది, నేను అంత సీరియస్. మా ఫాదర్ మదర్ ఒకసారి బయటకు వచ్చారంటే వాళ్ళు సార్ 6 నెలలు ఎక్కడ ఉంటే 6 నెలలు యుఎస్ లో ఉంటారు, చంద్రయాన్ 3 మా కుటుంబమే తయారు చేస్తుంది ఇట్లా చెప్పేవాడు సార్. దానికి ఇదంతా అవసరం సార్. కాదండి, వాడు చెప్పాడు వాడు చీటర్, వీళ్ళు ఎలాగ నమ్మారండి? అదే అర్థం కాని విషయం ఏంటంటే సార్ వీడు చదువుకుంది 9th క్లాసు, ఎవరైతే మోసపోయారో వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇట్లాంటి క్వాలిఫికేషన్ చేస్తూ. ఆ ఫోర్త్ వైఫ్ శశాంక్ అని అమ్మాయి అయితే 1,75,000 ప్యాకేజ్ పర్ మంత్ ఉద్యోగం చేస్తుంది సార్ అమ్మాయి. ఆ అమ్మాయి అయ్యో చేసాడు, ఆ అమ్మాయి కూడా ఇతనితో కలిసి ఇప్పుడు మిగతా చీట్ చేయడానికి రెడీ అయ్యింది. ఆమెతో లోన్ పెట్టించి ఆమె దగ్గర నుంచి ఒక 30 లాక్స్ వరకు తీసుకున్నాడు. సో నా డబ్బులు రికవర్ చేసుకోవాలంటే ఇంకా అతనితో కలవడం తప్ప వేరే మార్గం లేదనుకుందేమో తెలియదు కానీ తనే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు ఈ గుండుగల్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసింది సార్. తనను కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది సార్. నేను ఇష్యూలో నలుగురు పిల్లల్ని చేసుకున్నాడు కదా, నలుగురు అమ్మాయిల్ని, వాళ్ళ చేసుకున్నాను సార్. పిల్లలు ఉన్నారా లేదంటే? ఎవరికి పిల్లలు లేరు సార్ విచిత్ర, ఎవరికి మర్చిపోయింది పిల్లలు లేరు. మ్యారేజ్ చేసుకుంటాడు ఒక 3-4 మంత్స్ కంటే ఒక మొదట అమ్మాయితో మ్యారేజ్ అవ్వగానే ఏమతో ఉంటూనే 2-3 వాళ్ళకి మ్యాట్రిమోనీలో కనెక్ట్ అయ్యాడు సార్. కనెక్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ అది మొత్తాన్ని ఎప్పుడైతే భీమడోళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ గుండుగొలను వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసరికి మిగతా వాళ్ళకి తెలిసింది సార్ వీడు చీటర్ అని. అప్పటి నుంచి మిగతా వాళ్ళంతా డిస్కనెక్ట్ అయిపోయారు సార్. మొత్తానికి వీడిని పట్టుకోవడానికి అప్పటి నుంచి కొంతమంది ట్రై చేస్తున్నారు, ఇవి శశాంకరంగా పట్టుకుని వీడితోనే కంటిన్యూ అవుతుంది, మిగతా వాళ్ళందరూనే వీడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీడు చేసే ఇంకా మెయిన్ నమ్మించడానికి చేసే ప్రయత్నాల్లో ప్రధానమైనది ఏంటి ఏంటంటే, నాకు హైదరాబాద్ శివార్ చేవేళ్ళలో ఒక ఫామ్ హౌస్ ఉంది, బెంగళూరులో ఒక విల్లా ఉంది, మ్యారేజ్ మన విల్లాలోనే జరగాలి, ఫామ్ హౌస్ లో నేను మ్యారేజ్ చేసుకుంటాను, మా డాడీ మమ్మీ యుఎస్ లో ఉన్నారు, సడన్ గా హైదరాబాద్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో మనకి విల్లాకి వచ్చేస్తారు, హెలిప్యాడ్ కూడా నేను తయారు చేపిస్తాను వాళ్ళ సార్. కోసం. వాడికి తెలుగు అయినా ఇంగ్లీష్ కూడా వచ్చా? అసలు అడిగి ఇంగ్లీష్ రావు సార్ నాకు అర్థం ఏంటంటే వీళ్ళు ఎవరికి వీళ్ళంతా మరి నేను మీరు అట్లా మోసపోయారు. నేను ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిని మాట్లాడినప్పుడు మీకు చాలా వీళ్ళు చాలా పాలిష్డ్ గా ఉంటారు సార్, చాలా పాష్ ఇంగ్లీష్ మాట్లాడతారు, అంటే వాడికి ఒక ముక్క ఇంగ్లీష్ రాదు కదా, నైతిక మీరు ఎట్లా మోసపోయారంటే
వాడు మెసేజెస్ పెట్టేవాడు సార్. ఆ మెసేజెస్ చూసి వీడు నిజంగా హైలీ ఎడ్యుకేటెడ్ అనుకునేవాడు అంటే, నేను వాడిని అడిగా, ఎలా నువ్వు అంత మంచి ఇంగ్లీష్ తోటి మెసేజ్ ఎట్లా పెట్టావంటే, అంత గూగుల్ దయ సార్, తెలుగులో గూగుల్లో మాట్లాడితే అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి పంపించేది. అంటే ఈ శశాంక్ అనే అమ్మాయి నెట్ కట్ అయిపోయినట్టుంది. లేదండి, నెక్స్ట్ పాయింట్ సార్. వస్తుందండి. సార్, ఈ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, వీడు పెట్టే ఇంగ్లీష్ మెసేజెస్ చూసి వీడు ఎక్కడో యుఎస్ లో చదువుకున్నాడేమో అనుకుందండి సార్. అంత బొంబాస్టిక్ లాంగ్వేజ్ తోటి మెసేజెస్ పెట్టేవాడు. ఎట్లా పెట్టేవారంటే, నేను అంత గూగుల్కి నేను తెలుగులో చెప్పేస్తే అది ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మెసేజ్ ఫార్వర్డ్ చేసేసారు అని చెప్తున్నాడు సార్. ఆ రకంగా ఎప్పుడైతే పెళ్ళి వరకు వీడు ఏంటి అనేది, వీడు మాట కానీ వీడు కానీ పూర్తిగా ఎదురుపడ్డ సార్, టైం లేదంటాడు. ఒకసారి వచ్చి చూస్తాడు, నైట్ నైట్ ఎంగేజ్మెంట్ అంటాడు. వీడికి పర్మనెంట్ ఒక ఆస్థాన పూజారి ఉంటాడు, వాడే అన్ని పెళ్ళిళ్ళు చేశాడు. అతను కూడా మన కేసులో, వాడిని కూడా అరెస్ట్ చేస్తాం, ఇంకా చేయలేదు. అట్లా ఆర్టిస్టులు ఉంటారు సార్, ఫాదర్ మదర్ యాక్ట్ చేయడానికి. పెళ్లి గొప్పబోయ్ అంటాడు, ఫాదర్ మదర్ యుఎస్ లో ఉన్నారు, రావడానికి కుదరలేదు అంటాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఓవర్ నైట్ ఎంగేజ్మెంట్ అయిపోవాలి, నేను మళ్ళా ఇస్రో నుంచి నాకు కాల్ వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలి, అక్కడ కుదరదు అంటాడు. వెళ్ళాము సరే, మంచి సంబంధం కదా, మిస్ చేసుకోవడం ఎందుకని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు సార్. మళ్ళీ మ్యారేజ్ కన్నా మీ పేరెంట్స్ ని పిలవండి, ఓపెన్ గా మా వాళ్ళందరికీ చెప్తాము, అందరం కలిసి మ్యారేజ్ చేసుకుందాం అందరి ముందు అంటే, దానికి కూడా ఇతను ఒప్పుకోడు సార్. లేదు, నన్ను మనం విల్లా ఉంది, అక్కడ ఫామ్ హౌస్ ఉంది, మీరు రండి అంటే ఆ ఫామ్ హౌస్ తీసుకెళ్తాడు. ఫామ్ హౌస్ లో వీడికి ఒక పిఏ ఉంటాడు సార్, ఇద్దరు బౌన్సర్లు ఉంటారు, ఒక లేడీ అసిస్టెంట్ ఉంటుంది, ఒక వాచ్మెన్ ఉంటాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే, సీఎంలు మినిస్టర్స్ వీళ్ళు కూడా ఫోన్స్ చేసినట్టుగా పిఏ పట్టుకొచ్చి ఫోన్లు ఇస్తా ఉంటాడు వీళ్ళకి. ఇదంతా చూసి వీళ్ళు ఈ సంబంధం ఎట్టి సినిమా సినిమా సార్ ఇదంతా చూసి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం మిస్ చేసుకోకూడదని రాత్రి రాత్రి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆ విల్లా రెంట్ తీసుకుంటాడు సార్, ఈ ఫామ్ హౌస్ రెంట్ తీసుకుంటాడు, ఓ పెద్ద పెద్ద కార్లు బెంజ్ కార్లు రెంట్ తీసుకుంటాడు. ఈ ఏదైతే మోసం చేసి సంపాదించిన డబ్బంతా కూడా ఈ రెంట్లు తీసుకోవడానికి, ఈ మెయింటెనెన్స్ కి దీనికే వాడేస్తాడు సార్. వీడి దగ్గర ఒక్క రూపాయి లేదు, ఇప్పుడు దానికే వాడేస్తాడు. ఇప్పుడు వీడి దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు సార్, రీసెంట్ గా లేటెస్ట్ పని చేస్తున్న డ్రైవర్. వాడిని అడిగాడంట, నీకు సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఇస్రోనా, ఏ జాబ్ కావాలో కోరుకో అన్నాడు సార్. వాడు 3 నెలల నుంచి జీతం ఇవ్వకపోయినా వీడి దగ్గరే పనిచేస్తున్నాడు సార్. ఆడు ఏంటంటే వీడిని చూసి ఇంకా నమ్మలేకపోతున్నాడు. వాడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాడిని సార్ అనే పిలుస్తున్నాడు. నువ్వు సార్ కాదురా, వీడు చీటర్ అని మనం చెప్తున్నా సరే, నాకు అర్థం కావట్లేదు సార్, నేను జీర్ణించగలిగిపోతున్నాను, అట్లా చూసి ఇట్లా చూసి నాకేం తెలియట్లేదు అని చెప్తున్నాడు సార్. అంత చీటింగ్ సార్ వీడు చేసింది నిజంగా. అట్లాగా మోసం చేసుకుంటూ వచ్చాడు, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వబట్టి నిజంగా ఎస్పీ గారు వాళ్ళు తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు కాబట్టి సార్ మీరు ఇంటరాగేషన్ లో వాడు ఎందుకు ఇటువంటి ఎంఓ ఎంచుకున్నాడు అండి? వాడేం సార్ వాడు వాడేం చెప్తున్నాడు? వాడు ఎంచుకోవడంలో కారణం ఏంటంటే సార్, మొట్టమొదటిగా వాడు కూడా 9th క్లాస్ చదివిన తర్వాత 10th ఏదో జాయిన్ అయ్యాడు సార్, ఫెయిల్ కూడా అవ్వలేదు, సగం చదివి వదిలేశాడు. 9th క్వాలిఫికేషన్ తోటి మనకు ఉద్యోగాలు రావన్నట్టు అర్థమైంది. భద్రాచలం ఏరియాలో పోయి ఒక సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేశాడు సార్ కొన్నాళ్ళు. తర్వాత ఇక్కడ పోలవరం కెనాల్లో వచ్చి ఆగిరిపల్లి దగ్గర కొన్నాళ్ళు వాచ్మెన్ గా ఏదో వర్క్ చేశాడు. తర్వాత ఫస్ట్ వైఫ్ ఒక అమ్మాయి నర్స్ సార్, భద్రాచలం ఏరియా అమ్మాయి. అమ్మాయి పెళ్లి చేసుకుని ఆమెతో మంచిగానే ఉంటూ కష్టపడి ఉద్యోగం ఏదో సంపాదించాలనే ఆలోచనతోనే ఉన్నాడు సార్. తర్వాత ఆగిరిపల్లి ఏరియాలో వీడు ఈ అమ్మాయి వీడు కలిసి ఉంటుండగానే ఆ ఇంటి ఓనర్ సంబంధించిన వాళ్ళని, ఒక లేడీని ఇతను ట్రాప్ చేయడం, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారని వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఒక ఆల్రెడీ మీద ఎఫ్ఐఆర్ అయింది సార్, కేసు అరెస్ట్ చేశారు. రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వీడు ఇట్లా చిన్న చిన్న మోసాలు చేస్తే లాభం లేదా అని చెప్పి వీడికి మరి జైలు ఎవడన్నా చెప్పాడా లేకపోతే నేనే మారేనా అని వీడు చెప్తాడు సార్. మొత్తం వీడు ఎవడో చూసి మొత్తానికి నేర్చుకున్నాడు సార్. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఆశిమ్ అనిల్ బాబు అంటే మనకి మన లెవెల్ సరిపోవట్లేదు, మన సంపాదనకి ఇది అడ్డం వస్తుంది అనుకుని, యాక్చువల్లీ ఇతను బీసీ క్యాస్ట్ సార్, ఇతను పద్మశాలి బై కమ్యూనిటీ, రెడ్డి అని మార్చేసుకుంటే మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకు పెద్ద సంబంధాలు వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం డబ్బులు లాగేసి అక్కడి నుంచి వేరే చోట షిఫ్ట్ అయిపోవచ్చు అనే ఒక ఆలోచనకి వచ్చాడు సార్. రాపూర్ అని నెల్లూరు దగ్గర ఒక హోటల్, ఉందండి ఒక సర్వర్ గా కూడా పనిచేశాడు సార్ ఇది. చాలా ఒక స్టేజ్ వరకు చాలా కష్టపడి 3 జాబ్స్ చేసాడు సార్ ఇది.
అట్లా చేసినాడు సడన్ గా ఇలా చేంజ్ అయ్యి ఆన్లైన్ కి వెళ్ళిపోయి మ్యాటర్మోనీ ఇది, లేకపోతే తొందరగా చీట్ చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది సార్. వేరే వాళ్ళ ద్వారా కూడా వీడికి వచ్చినట్టు ఉంది సార్. వీడికి ఒక అడ్వకేట్ కూడా వెనకాల ఉన్నాడు సార్ గైడ్ చేయడానికి. అతను కూడా మన ఓకే, కేసు ఉంటాయే, అతను కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు సార్, చేస్తాము ఎక్కడండి ఆయన? హైదరాబాద్? సార్. అతను ఇక్కడే సార్ విజయవాడలోనే ఉంటున్నాడు ప్రస్తుతం. ఇతను కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్ నేటివ్. ఓకే సార్, ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తారు, పంపించారు, రికవరీ చేశారు కదా, ఆయన ఏమైనా పశ్చాత్తాపం ఉందంటారు ఒక అమ్మాయిని మోసం చేశారని? పైకి చెప్తున్నాడు సార్ అంటే పోలీసు ముందు పడే పశ్చాత్తాపం కింద తీసుకోకూడదు సార్, అది నమ్మలేము కదా. నమ్మలేము సార్. అది డిఎస్పీ గారు కూడా పర్సనల్ గా వచ్చి శ్రవణ్ కుమార్ గారు, ఏలూరు డిఎస్పీ గారు, వారు కూడా వీరితో ఇంటరాక్ట్ అయ్యి చాలా మాట్లాడారు సార్. మాట్లాడితే ఆయనతో కూడా అట్లాగే చెప్పాడు, లేదు సార్ నేను మారిపోయాను అది ఇది అని. నేను ఎస్పీ సార్ దగ్గర కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది సార్, సార్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సార్ కూడా నిన్న ప్రెస్ ఇదే చెప్పారు సార్, ఏదో ఎవరో దారిపోయేవాడు వచ్చి పని కట్టుకుని మనకి చాలా హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటానంటే మీరు ఆలోచించాలి కదా, ఆలోచించండి ఒకసారి, మీరు ప్రెస్ కూడా ఈ విషయాన్ని కొంచెం ఎలివేట్ చేయండి అన్నట్టు ఏలూరు ఎస్పీ సార్ నిన్న చెప్పడం జరిగింది సార్. ఓకే సార్, నలుగురిలో ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు వీడికి సహకరించినందుకు, రైట్? ఇంకా ఒకటి 1, 2, 3 ఉంది కదా, ముగ్గురు అమ్మాయిలు ఏమంటున్నారండి వీని గురించి తెలిసి? వాళ్ళు వీళ్ళు మొదటి నుంచి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో భీమడోలు పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుంచే వాళ్ళు దూరం అయిపోయారు సార్. వీళ్ళని అచ్చా, దగ్గరికి వాళ్ళు రియలైజ్ అయ్యారండి, వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు వీడిని? వాళ్ళు రియలైజ్ అయ్యారు సార్. వాళ్ళు ఓకే రియలైజ్ అయ్యారు. ప్లస్ వీటిని దగ్గరకు రానివ్వకూడదు, వీడి చేతిలో మనం మోసపోయాము, మనం చాలా సఫర్ అయ్యాము అని ఒక సఫరింగ్ లోనే ఉన్నారు సార్ వాళ్ళు అప్పటి నుంచి కూడా. ఈ అమ్మాయి కూడా అట్లాగే సఫర్ అయింది, వీడు నన్ను మోసం చేశాడు, అన్యాయం చేశాడు అని చెప్తుంది. కానీ చెప్తున్నప్పుడు పోలీసులు ఆమెకి ఇంత ముందే నేను రాకముందు సార్ ఇది ఎప్పుడో 2023 కేసు అని చెప్పాను కదా, అప్పట్లోనే అమ్మాయిని కాంట్రాక్ట్ చేసి వాడు ఏమైనా నీ కాంట్రాక్ట్ లోకి వస్తే మాకు పట్టి అని చెప్పి చెప్పడం జరిగింది అట సార్ నా ముందు, నా సక్సెస్ నా ప్రెడిసెసర్ చెప్తే అది వదిలేసి ఏమి వాడి దగ్గరికే వెళ్ళిపోయి వాడితో కలిసి కూర్చుని మదిరాలో మళ్ళా ఒక రెంట్ ఒక ఇంటి ఒక టీచర్ ఇంట్లో రెంట్కి దిగి ఆ టీచర్ని మళ్ళీ హైదరాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళి వీడు అంగు ఆర్భాటం అంతా చూపించి వాళ్ళకు ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసేసుకున్నాడు సార్. వాళ్ళని ఎట్లా నమ్మించాడంటే ఒక సూట్ కేసులో న్యూస్ పేపర్లన్నీ పెట్టి ఆ పిఏకి ఇచ్చి మేమంతా అందరం వచ్చినప్పుడు ఇది ఇస్రో పేపర్స్ కాస్త దీని క్యాష్ ఉందని చెప్పి నాకు ఇవ్వాలి వాళ్ళందరి ముందు అని చెప్పాడు సార్. చెప్తే వాడు ఆ సూట్ కేసు వీళ్ళందరూ కూర్చొని పట్టుకొచ్చి ఇది ఇంట్లో ఎన్నో కోట్లు కరెన్సీ ఉంది, ప్లస్ ఇస్రోకి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ అని ఇందులో ఉన్నాయి అని చెప్పి దానికి ఒక డూప్లికేట్ సీల్ ఒకటి వేసి ఆ బాక్స్ వీళ్ళకి ఇచ్చాడు సార్. ఇస్తే అది ఆ మాస్టర్కి ఇచ్చి మీ ఇంట్లో పెట్టండి అంటే ఆయన భయపడ్డాడంట, అమ్మో ఇంత క్యాష్ ఈ డాక్యుమెంట్స్ సీక్రెట్ ఇవన్నీ మా ఇంట్లో పెడితే నాకెట్లా కానీ, మేము చాలా అమౌంట్ రికవర్ అవుతుందని ఆశతోటి వెళ్ళి గవ్వ సూట్ కేసు తెచ్చాం సార్ డ్రైవర్ స్టేట్మెంట్ తీసుకుని. డ్రైవర్ చెప్పాడు బయట సీక్రెట్ గా వచ్చి సార్ ఇటు అలా అబద్ధాలు చెప్తున్నాడు, సూట్ కేసు క్యాష్ ఉంది సార్ మదిరాలోనే ఉందంటే రాత్రి రాత్రి మా టీం అంతా వెళ్ళి శ్రీనాథ్ హెడ్ కానిస్టేబుల్ మా సుధాకర్ అని మా ఎస్ఐ వీళ్ళంతా వెళ్ళి నైట్ నైట్ పోయి తీసుకొచ్చారు సార్ ఆ సూట్ కేసుని సూట్ కేసుని తీసుకొచ్చి ఓపెన్ చేస్తే వీడియో అక్కడ వెళ్ళగానే నాతో చెప్పాడు సార్ అది ఏం లేదు తనంటే న్యూస్ పేపర్లు పెట్టాను సార్ వాడిని నమ్మించడం కోసం అట్లా పెట్టాను కానీ అందులో ఒక రూపాయి లేదు ఏ డాక్యుమెంట్ లేదు అని చెప్పాడు. వీడు అబద్ధం చెప్తున్నాడేమని నమ్మకం రాత్రి రాత్రి ఎస్పీ గారు అరే సూట్ కేసు ఉన్నప్పుడు మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవాలా తెలిసిన అర్జెంట్ గా పంపించి మన టీం అంటే మా ఎస్ఐ భీమడోలు ఎస్ఐ సుధాకర్ అని అతను క్రైమ్ టీం ఉంది సార్ శ్రీను మజీద్ అనే బ్యాచ్ ఉన్నారు వీళ్ళంతా కలిసి రాత్రి రాత్రి వెళ్ళి అక్కడికి అది తీసుకుని వచ్చారు. తీసుకుని ఓపెన్ చేస్తే నిజంగానే దాని నిండుగా న్యూస్ పేపర్లు ఉన్నారు సార్ చాలా బరువు ఉంది. ఎందుకు చేసావు ఇదంటే నమ్మించడానికి మళ్ళీ అగైన్ చీట్ కేసు ఇంటి ఓనర్ ఇది సూట్ కేసు వాళ్ళ ఇంట్లో పెట్టబట్టే నాకు 10 లాక్స్ ఇచ్చాడు సార్ లేదా 10 లాక్స్ నాకెందుకు ఇస్తాడు అతను అని చెప్తున్నాడు. సో అతను కూడా మళ్ళీ అక్కడ మదిరా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అతను సార్ ఇంటి ఓనర్ ఇచ్చారా సూట్ కేసు? నేను నాకు 10 లక్షలు ఇస్తే సూట్ కేసు ఇస్తాను కదా. ఇచ్చాడు సార్ మేము పోలీస్ అని చెప్పి తీసుకుని వస్తే అతను కోఆపరేట్ చేశాడు సార్. పోలీస్ కదా సార్ అవసరం అయితే నేను కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తాను, మమ్మల్ని కూడా నమ్మించి మా ఇంట్లో రెంట్కు దిగారు అని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఈ కారు డ్రైవర్ కూడా ఇతను ఎక్కడెక్కడ తిరిగింది ఏం చేసింది ఇతని దగ్గర కూడా ఇతను విట్నెస్ తీసుకుని ఇతను స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం సార్ మనం.
మరి మొత్తం కేసుల్లో ఎక్కువగా మీరు అంటే మన ఐపీసీలో 420 కనిపిస్తుంది, ఇప్పుడు బిఎన్ఎస్ లో మారి ఉంటుంది సార్ ఇది ఇప్పుడు పాత కేసు కాబట్టి సార్ ఐపీసీ సార్ సెంటర్ 23 సార్, 23లో కేసు ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు ఎందుకండి ఇన్వెస్టిగేషన్ చేయలేదు? సార్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం ఏం లేదు సార్. ముందు ఎస్ఐ గారు వెళ్ళారు, వీడు ఏ అయితే అడ్రస్లు ఇచ్చాడో, ఎవరైతే ఈ వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరినీ టచ్ చేయడం జరిగింది సార్. వాళ్ళందరితో అప్పటికే డిస్కనెక్ట్ అయిపోయాడు సార్. ఇటు డిస్కనెక్ట్ అయిపోయి ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు సిమ్ కార్డులు అన్ని మార్చేస్తూ ఉంటాడు సార్. ఈ శశాంక్ గారి అమ్మాయితో కొంచెం కాంటాక్ట్ లో ఉండడం డౌట్ వచ్చి ఆ అమ్మాయిని కూడా టచ్ చేయడం జరిగింది సార్. జరిగితే నాతో కూడా కాంటాక్ట్ లో లేడని అమ్మాయి చెప్పడం, అప్పటి నుంచి అమ్మాయి ఫోన్ వాచ్ పెట్టారు సార్. ఆఫీసర్స్ అప్పటి నుంచి వాచ్ పెట్టడం, ఆ అమ్మాయి సెల్ ఫోన్ ఐఎంఈఏ నెంబర్ ద్వారానే ఇప్పుడు ట్రేస్ చేయడం జరిగింది సార్. ఓకే సార్, అప్పటి నుంచి జరిగిన కేసు మొత్తం మీద పట్టుకున్నారు మీరు, రికవరీ ఎంత ఉందండి? సార్ రికవరీ ఇన్ ద సెన్స్ చెప్పాలంటే సార్ యాక్చువల్గా ఇది చెప్పాను కదా సార్, ఇది మోసం చేసిన డబ్బంతా నెలకి ఫామ్ హౌస్ కి హైదరాబాద్లో ఒక 2 లక్షలు, ఇల్లాకి ఒక 2 లాక్స్, బెంగళూరులో కారుకు 1 లక్ష, ఇట్లా నెలకు 4-5 లక్షలు మెయింటెనెన్స్ కి అయిపోతుంది సార్ ఇది. సో వీడి దగ్గర 1 రూపాయి లేదు సార్. ఒక 2 రీసెంట్ గా తీసుకున్న డబ్బులో మొత్తానికి వీళ్ళ దగ్గర మోసం చేసిన ఒక 2 లాక్స్ మాత్రం మేము పట్టుకున్నప్పుడు కారులో ఉంది సార్ ఒక 2 ల్యాప్టాప్లు. ఒక వీడి ఇంకేం చేస్తున్నాడు సార్, ఒక డూప్లికేట్ ఇస్రో నుంచి ఆర్డర్స్ తయారు చేసి కూడా వీళ్ళందరికీ పనిచేసాడు సార్ జాబు. అపాయింట్మెంట్ లెటర్ అపాయింట్మెంట్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా పంపించాడు సార్, అవి కూడా సీజ్ చేసాం సార్. ఒక ఎంటీ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఒక 5, ఒక 3 ఏమో మామూలుగా ఆర్డర్స్ ఇష్యూ చేసినాయి. గుండుగల్ అమ్మాయి కొట్టి ఇచ్చాడు, విజయవాడలో పాపారావు అని అతనికి కొట్టి ఇచ్చాడు, వైజాగ్ లో అతనికి ఇచ్చాడు. వీళ్ళందరికీ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాపీస్ వీడి దగ్గర ఉంటే అవి కూడా సీజ్ చేసాం సార్. ఆ వీడియో సంతకాలు పెట్టేసి ఇస్రో అని చెప్పి పైన వేసేసి సార్, ఇచ్చాడు ఈ కేసులో సార్ ఇప్పుడు కంప్లైంట్ గుండగలరు, సార్. అమ్మాయి ఆల్రెడీ 10 లక్షల వరకు ఇచ్చింది రైట్, అంతే కదండి 10 లక్షలు అవును సార్ ఇచ్చింది అవును అమ్మాయి. సార్ ఓకే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారు కానీ బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతుందా? డబ్బులు రికవరీ ఉండదు కదా, మీరు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. సార్ ఇప్పుడు బాధితురాలకి న్యాయం అంటే సార్ ఇప్పుడు మనం యాక్చువల్గా వీడి దగ్గర నుంచి రికవర్ చేయడానికి వీడి దగ్గర ఏం లేదు సార్, కానీ వీడి దగ్గర కారు ఒకటి ఉంటే కారు సీజ్ చేయడం జరిగింది సార్ ఆ కారు ఆల్రెడీ. వాటి ద్వారా లోన్ మీద తీసుకుంటాను కదా, అంటే ఓ వీడి దగ్గర ఉన్న కారు రెంట్ అది సార్, ముందు వేరే కారు ఉంటే అది నా ప్రెడిసెసర్ తీసుకురావడం జరిగింది సార్. అది ఆల్రెడీ ఉంది, దాన్ని ఎస్పీ గారు ఏమంటున్నారంటే కనీసం దాని అమౌంట్ అన్నా ఈ వీళ్ళకి వెళ్ళాలి మనం చెయ్యాలి అని అన్నారు సార్. ఆల్రెడీ 2 లాక్స్ క్యాష్ సీజ్ చేసాం, అది కూడా వీళ్ళకి వెళ్తుంది సార్. 7 లాక్స్ వరకు వీళ్ళకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సార్ ఉంది మొత్తం. కానీ. ఓకే సార్, ఫైనల్ గా తీసుకుంటే బాధితురాలకి మీరు అంటే పోలీసులా ఎంత కొంత చేయాలంతవరకు చేస్తున్నారు, అవును కానీ సార్ వీడి కన్విక్షన్ రావాలనుకుంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ గా ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ ఉందంటారా? పక్కా ఉంది సార్, పక్కా కన్విక్షన్ అవుతుంది సార్. ఎందుకంటే మనం పాత ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఓన్లీ 419, 420 రెండు సెక్షన్లు మాత్రమే వేసి ఎఫ్ఐఆర్ కట్టారు సార్. కానీ ఏలూరు ఎస్పీ సార్ నేను ఛార్జ్ తీసుకుంటారు, నేను కూడా వచ్చి 1 మంత్ అయింది సార్ ఛార్జ్ తీసుకుంటారు. సార్ చెప్పిన మాట ఏంటంటే బిలో 7 ఇయర్స్ సార్ రెండు, కాబట్టి మనం 41 ఇచ్చి పంపించాలి అరెస్ట్ చేయడానికి లేదు. అవును వీడు ఎంత పెద్ద చీటింగ్ చేసి ఎంతమందిని మోసం చేసి ఎంత చేసిన తర్వాత వీడిని అయితే 41 ఇచ్చి మనం పంపించేస్తే ఏం గౌరవం ఉంటుంది? వీడి కన్విక్షన్ ఎట్లా వస్తుంది? డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసి మనం అవసరమైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మనం యాడ్ చేసి అవసరమైతే ఐటీ యాక్ట్ కూడా యాడ్ చేసి వీడి కన్విక్షన్ వచ్చేలాగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయండి అని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. దాని మీద మా డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ నేను కూర్చుని వీడి దగ్గర వీడు ఎవడైతే ఉన్నాడు వీడు ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది సార్. అదే ముందే కంప్లైంట్స్ తీసుకోవడం వల్ల ఈ ఫేక్ సార్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఫర్ చీటింగ్ అనేది మనం ఒక సెక్షన్ 467, 468, ఫోర్ బ్రీచింగ్ ఆఫ్ సెవెంటీ ట్రస్ట్ కూడా వస్తుంది కదండి, సార్ సార్ బ్రీచింగ్ ఆఫ్ ట్రస్ట్ కూడా వస్తుంది కదా వీడి మీద, పడండి సార్ బ్రీచింగ్ ఆఫ్ ట్రస్ట్. వస్తుంది సార్, బ్రీచింగ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది. ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ చీటింగ్ అనేది అబౌవ్ అదే సెవెంటీ అందులో అందులో ఎవిడెన్స్ ఉంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పడతారు అవి. ఎవిడెన్స్ ఉంది కదా సార్, మన దగ్గర డాక్యుమెంట్స్ వీడు ఇస్రో లాగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు కదా. సో ఈ సార్ అబ్బాయి ఇవన్నీ ఎవిడెన్స్ కాకుండా, ఉంటే వీడి మీద 4 కేసులు ఉన్నాయి ఆల్రెడీ, ఇంకో 2 కేసులు వస్తున్నాయి కాబట్టి
పీడిఆర్ పెట్టచ్చు కదా. సార్ 4 కేసులు ఇప్పుడు రిజిస్టర్డ్ కేసెస్ అయితే ప్రీవియస్ గా ఉన్నది ఒకటే సార్, అది లోక్ అదాలత్ లో మొత్తం రాజీ పడిపోయారు సార్, ఆ కేసు ఎందుకు అయిందో తెలియదు, దాని డీటెయిల్స్ ఓకే, ఇన్వెస్టిగేషన్ సార్ కానీ కేసు. వీడేది ఎంబో ఒకటే కనిపిస్తుంది, అబ్యూచువల్ ఎఫెండర్ కనిపిస్తున్నాడు అవును సార్ అవును, కాబట్టి వీడిని పీడిఆర్ పెడితే కొంతకాలం లోపల ఉంటాడు కదా, అప్పటికైనా పనిష్మెంట్ వస్తుంది కదా. ఇప్పటికైనా ఐటీ యాక్ట్ 66 సిడిఏసీ సార్ సెక్షన్స్, సో వీడియో ఇమీడియట్ గా బయటకు వచ్చే అవకాశం లేదు సార్, బెయిల్ అయితే రాదు సార్, మీడియా రాకపోయినా కనీసం 3 నెలల కింద వచ్చే అవకాశం ఉంటుంది కదా. మనం అందుకనే ఇమీడియట్ గా ఇప్పుడు ఏం చేస్తామంటే అవసరమైతే మనం జీరో ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి ఎస్పీ గారితో డిస్కస్ చేశారు, ముందు వాళ్ళ జిల్లాలకు పంపించడమా లేదా అక్కడ వారితో వేరే కంప్లైంట్స్ ఇప్పించడమా, సో ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం సార్. ఎట్లా అంటే బయట పీడిఆర్ పెట్టడానికి అవకాశం ఉందంటారా ఈ మీద? అది లీగల్ అడ్వైస్ చేస్తాం సార్, తీసుకోవాలి. అవును కరెక్ట్ అండి చేస్తాం సార్. సార్. ఫైనల్ గా చెప్పండి సార్, ఇటువంటి నేరాలు ఇటువంటి మనుషులు జరుగుతూనే ఉంటాయి సొసైటీలో, ఆయన ఒకడు పార్ట్ వాడు చేస్తే ఇక్కడ కాకపోతే ఇంకొకరు చేస్తాడు, వీళ్ళ కాకపోతే ఇంకొకటి చేస్తుంటాడు, కానీ అటువంటి బావిలో పడకుండానంటే ముందు మనం జాగ్రత్త ఉండాలి. అవును సార్ ఖచ్చితంగా సార్, నిన్న సార్ చెప్పింది కూడా అదే సార్. అదే మీరు ఫైనల్ గా చెప్పండి సార్, ఇటువంటి తల్లిదండ్రులకు కానీ అమ్మాయిలకు కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఏం లేదు సార్, ఒకటే పోలీస్ సైడ్ నుంచి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, నిన్న ఎస్పీ గారు కూడా ఇదే మాట చెప్పారు సార్, ఏంటంటే మీకు ఎవరన్నా మీకు సంబంధం లేకుండా ఎక్కువ అమౌంట్ ఇచ్చేస్తానన్నా లేదంటే ఇలా పెళ్లి చేసుకుంటామన్నా ఒక ఉద్యోగం ఇచ్చేస్తానన్నా ఎందుకు ఎవరో ఊరికే ఫ్రీగా మీకు పట్టుకొచ్చి ఇస్తారు అని ఒక నిమిషం మీరు ఆలోచించండి. లేదు మీరు వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నారా, క్రాస్ చెక్ విత్ పోలీస్, ఏలూరు జిల్లా పోలీస్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని కూడా నేను సార్ చెప్పడం జరిగింది సార్, అదే మాట నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు. మీరు ఇన్ కేస్ మీకు ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి అది జెన్యునా కాదా జస్ట్ 1 మంత్ ఒక కాల్ చేసి ఇట్లా ఉంది అని చెప్తే కూడా సార్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతా కన్సల్టెంట్ని గైడ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. మా సైడ్ నుంచి కూడా అదే చెప్తున్నాం, ఎవరైనా ఎలాంటి అది మోసమో లేదా చీటి అనిపించినప్పుడు మీరు పోలీసుని అప్రోచ్ అయితే ఖచ్చితంగా అది జెన్యునో కాదో వెరిఫై చేసి కూడా చెప్తాం సార్, ఆ ఇబ్బంది ఏముంటుంది. ఇకపై ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నా లేదా అబ్బాయి నుంచి మీకు ఆఫర్ వచ్చినా క్రాస్ చెక్ చేసుకోమంటున్నారు విల్సన్ గారు. అంటే ఇలాగే ఏలూరు జిల్లా పోలీసులు కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళ ఇటువంటి సమస్య అందుబాటులో ఉంటామంటూ హామీ ఇస్తున్నారు. ఎవరైనా సరే ఏలూరు జిల్లా కాదు ఎక్కడైనా సరే మ్యాటర్ మైండ్ లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీరు చూడండి, ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ముందు వెళ్ళిన తప్ప లేదా ఇటువంటి బాధితులు ఇటువంటి చీటల చేతిలో మీరు మోసపోతారంటూ విల్సన్ గారు చెప్తున్నారు. చదువుకుంది ఆయన 9వ క్లాసు, బాధితురాలు చదువుకుంది పోస్ట్ గ్రాడ్యుయేట్. 9వ క్లాస్ చదువుకున్న వ్యక్తి మీ అందరికీ మోసం చేసిన అంటే మీలో ఉన్న అత్యాశ గాని లేదా మీలో అమాయకత్వమే వాడి బాలిక వరంగా మారే విషయం చాలా క్లారిటీ గా తెలుస్తుంది. ఇది నిత్య ఫలికుడు విషయంలో ఏమడోలు సీఏ విల్సన్ గారు చర్చ చేయటం. వచ్చే వారం మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.